నెహేమియా 8:10. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. మనకు చాలా విషయాలు ఆనందాన్ని ఇస్తాయి, కానీ ఆ ఆనందము బయట వాటి నుండి వచ్చినట్టయితే, అంటే మన చుట్టూ ఉన్న మనుషుల ద్వారానో వస్తువుల ద్వారానో వచ్చినట్టయితే, ఆ ఆనందము చాలా కాలం నిలవదు. అది కొన్ని రోజులు లేదా కొన్ని వారాలు మాత్రమే ఉంటుంది. కానీ నిజమైన ఆనందము మనలో నుండి వస్తుంది. అది పరిస్థితులతో పాటు మారదు. ఆ నిజమైన ఆనందము మనకు కావాలంటే మనకి కొన్ని కార్యాలు చేయాలి. ఏసయ్య, మీలో మీ హృదయంలో ఉన్నారు కాబట్టి ఆయన యందు ఆనందించుడి. ప్రభువునందు ఆనందించినప్పుడు వివరించలేనట్టి చెప్పనాసక్యమైన సంతోషము మీ హృదయం నుండి పొంగుకొస్తుంది. ఆయన చేసిన మేలులను తలంచుచు ఆయనను కీర్తించుచు ఆత్మీయ పాటలు సంగీతములతో ఆయనని ఆరాధించినప్పుడు, ఆయన యొక్క కృపను ప్రేమను ధ్యానించినప్పుడు మీరు ఆయనలో ఆనందిస్తారు. ఆ ఆత్మీయ ఆనందము మీకు మనోబలాన్ని ఇస్తుంది, విశ్వాస జీవితంలో సాగిపోవడానికి సహాయం చేస్తుంది. అందుకనే ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, ప్రభువునందు ఆనందించుడి. ఆమేన్.